జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాన్ని పచ్చ మీడియా వాళ్ళు తల్లిని చెల్లిని కేసు పెట్టారు అనే దుష్ప్రచారం చేసే కార్యక్రమం రావటానికి కారణం ఏంటి? సరస్వతి సిమెంట్ ఇండస్ట్రీస్లో ఉన్న షేర్స్ ఈడీ అటాచ్మెంట్లో ఉండగా దట్టు హైకోర్టులో సరస్వతి సిమెంట్స్ విషయం కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది షేర్ ట్రాన్స్ఫర్మేషన్. హైకోర్టులో క్లియర్గా చెప్పడం జరిగింది స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని. అయినా సరే ఈడీ అటాచ్డ్ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మిగతా కుటుంబ సభ్యులకు కానీ తెలియకుండానే షేర్లు విజయమ్మ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానివల్ల జరగబోయే పరిణామాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవటానికి కారణమెవరు? కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఆ రోజుల్లో అక్రమ కుట్రపూరితంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తే ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణలో భాగంగా ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తే అటాచ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్న షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని హైకోర్టులో స్టేటస్కో ఉన్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ల కుట్రలో మనం కూడా భాగమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పరిస్థితి నుంచి కాపాడుకోవటం కోసమే వాస్తవాలు తెలియజేయటం కోసమే నేషనల్ ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు దుష్ప్రచారం చేసే విధంగా తల్లిని చెల్లిని దురుద్దేశపూర్వకంగా కోర్టుకీర్చాలని మాత్రం కాదు. ఇది ప్రథమంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం. ఎందుకంటే ఆ కేసు వేయకపోతే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారు షేర్ ట్రాన్స్ఫర్ చేశారు అనే ఇది క్రియేట్ చేసి ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే కేసులు వేశారో వాళ్లే మళ్ళా పిటిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఈడీకి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడం కోసం న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు తక్షణమే ఎన్సీఎల్టీలో కేసు వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎన్సీఎల్టీలో కేసు వేయటం జరిగింది అని చెప్పి ప్రథమంగా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత చిరంజీవి గారు రాసిన మిగతా విషయాల్లో విషయానికి వస్తే ఎంఓయు మెమోరాఫండమ్ అండర్స్టాండింగ్ 2019 ఆగస్టులో చేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆధారంలో ఉన్న కంపెనీల్లో కానివ్వండి ఆస్తుల్లో కానివ్వండి ఆయన ప్రేమాభిమానం కొద్దీ ఏ మేరకు ఆమెకి ఇస్తారనేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 10 సంవత్సరాలకి ఎంఓయూ చేసుకోవటం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఎంఓయూ చేసుకుని ఆస్తి వాళ్ళని అవసరం ఏముంది ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే ప్రేమతో అభిమానంతో ఇవ్వాలనుకున్నారు కాబట్టి 2019 ఆగస్టులో ఎంఓయూ చేసుకోవటం జరిగింది. ఆ ఎంఓయూలో కూడా క్రియలుగా చెప్పడం జరిగింది. ఆ ఎంఓయూ మీకు అందరికీ మొన్న చూపించారు. అందులో ఫస్ట్ పేజీలో లాస్ట్ పేరాలో క్లియర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ సెల్ఫ్ మేడ్ ప్రాపర్టీస్ అని క్లియర్గా ఉంది. దానికి అవన్నీ చూసినాకనే ఇందులో షర్మిలమ్మ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. అదే ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు 2వ పేజీలో క్లియర్గా రాయటం జరిగింది ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ లవ్ అండ్ ఈజ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ సిస్టర్ ఎవరి బలవంతం మీద కాదు ఆయన ప్రేమ అభిమానం కొద్ది ఆమెకు మేలు చేసే ఉద్దేశంతోనే ఎంఓయూలో ఈ ఆస్తులు ఇస్తాను అని చెప్పి క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది. ఇన్ని వాస్తవాలు కప్పిపుచ్చి బలవంతంగా ఇచ్చేశారు అందరి కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకునే ఆ రోజు సంతకాలు పెట్టడం జరిగింది. అందులో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓనుడ్ ప్రాపర్టీస్ అని ఉంది అక్కడ దానికి నువ్వు కూడా సమ్మతించే సంతకం పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్వైర్ చేసిన ప్రాపర్టీస్ అని చెప్పి. అదేవిధంగా ఇంకొక ప్రధాన అంశం
రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడే కొన్ని ప్రాపర్టీస్ షర్మిళ గారికి, కొన్ని ప్రాపర్టీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. అవి కూడా లిస్టు మీకు అందరికి కూడా తెలుసు. నిన్న ఈరోజు సాక్షి పేపర్లో కూడా ప్రకటన ఇవ్వటం జరిగింది. ఆ లిస్టు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మా సోదరుడు పెన్నాని గారు, తర్వాత షర్మిళ గారు, ఈ ఆస్తులు కావాలి నిజంగా, ఈ ఆస్తులు ఎంఓయు సకం ప్రకారం ఇస్తానని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాక ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఈ ఆస్తులు ఈడీకి అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు మొత్తం పోయే పరిస్థితి వచ్చే విధంగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఆస్తుల కోసం పోరాడుతుందా జగన్ గారి? దీనికోసం పోరాడుతుందా ఉద్దేశపూర్వకంగా? ఆ తర్వాత ఈ ఆస్తులు డెవలప్ చేసిన దాంట్లో షర్మిళమ్మ గారు ఏ రోజు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు నాకు తెలియదు. ఈ 10 సంవత్సరాలు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి ఆ రోజు ముందుకొచ్చారు. ఎంఓయూ కూడా సైన్ చేయటం జరిగింది. ఈ ఆస్తులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తులు ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిల్లో నిజంగానే షర్మిళ గారు లీగల్గా వాటా ఉంది అనుకుంటే ఎందుకు ఈడీ సిబిఐ వాళ్ళు షర్మిళ గారి మీద కేసులు పెట్టలేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు పెట్టారు? ఒక జగన్మోహన్ రెడ్డి గారే జైలుకి పోయి 16 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అప్పుడు ఈ కేసులు పెట్టింది కూడా కుట్రపూరితంగా కాంగ్రెస్ టీడీపీ వాళ్లే కదా. హైకోర్టులో కేసేసి కేసులు పెట్టింది కూడా. ఇవి కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. ప్లస్ ఇందులో ప్రధానంగా 200 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లో రాస్తే దాన్ని కూడా ఈరోజు షర్మిళమ్మ గారు నాకు రావాల్సిన డివిడెండ్ రూపంలో ఇచ్చారు. నీకు డివిడెండ్ కంపెనీలో షేర్ హోల్డర్గా ఉంటేనే డివిడెండ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టి ఆయనకు వచ్చిన డివిడెండ్లు నీకు ఇవ్వటం జరిగింది త్రూ విజయమ్మ గారి ద్వారా కానీ వేరే దీంట్లో అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ. అది కూడా షర్మిళమ్మ గారు చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. భారతీయ సిమెంట్స్ ఎస్పెషల్లీ మెయిన్ ఫ్లాగ్షిప్ కంపెనీస్ జగన్ గారు డెవలప్ చేసిన కంపెనీస్లో భారతీయ సిమెంట్స్, జగతి పబ్లికేషన్, జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి పేపర్, అవి రెండు కూడా జగన్ గారు కంపెనీలు పెట్టినప్పటి నుంచి ఆయన కష్టపడి డెవలప్ చేసినవి. ఇంకా చెప్పాలంటే భారతీయ సిమెంట్స్ పేరు ఆయన భార్య భారతి గారి పేరే పెట్టడం జరిగింది. జగతి పబ్లికేషన్స్ పేరు జగన్ భారతి కలిసి వచ్చేట్టుగా జగతి అని జగన్ పేరులో జగన్ భారతి గారి పేరు లాస్ట్ పేరుతో జగతి పబ్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. చివరగా ఇంకో అంశం, ఆ అంశం దగ్గరే మా పేర్లు కూడా రాయటం జరిగింది. నలుగురు పిల్లలు సమానము అని రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు. ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, నలుగురు పిల్లలు సమానము అన్నారు. ఎస్, నలుగురు పిల్లలు ప్రేమను పంచటంలో రాజశేఖర్ రెడ్డి గారు నలుగురు ప్రేమల్ని సమానంగానే చూసేవాడు. రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడు, జీవించి ఉన్నప్పుడే జగన్ గారు పెట్టిన కంపెనీల్లో ఎక్కడా కూడా షర్మిళ గారు కానీ, షర్మిళ గారి భర్త కానీ, డైరెక్టర్గా కానీ, షేర్ హోల్డర్గా కానీ లేరు. ఆయనకు ఆ రోజే నలుగురు పిల్లలు సమానంగా ఆస్తి రావాలి అని, ఆస్తులు కూడా జగన్ గారు పెట్టిన కంపెనీల్లో వాటా రావాలి అనుకుంటే అప్పుడే ఆయన జీవించున్నప్పుడే షర్మిళ గారి పేరునో అనిల్ గారి పేరునో ఈ కంపెనీల్లో డైరెక్టర్గానో షేర్ హోల్డర్గానో పెట్టి ఉండేవాళ్ళు కదా. అటువంటి పరిస్థితి జరగల. సో ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే పెట్టిన కంపెనీలు కాబట్టి, ఆయన డెవలప్ చేసిన కంపెనీలు కాబట్టి, ఆయన చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పుంటే జగన్మోహన్ కూడా పెట్టుండేవాళ్ళు ఆ రోజు. ఒకవేళ జగన్ గారు తండ్రి మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం, తండ్రి మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం పార్టీని వదిలిపెట్టి వచ్చి ఓదార్పు యాత్ర చేసి ఎన్ని పోరాటాలు చేశాడు, అబద్ధమాడాల్సిన పనే ఉంది. అదేవిధంగా 2014లో కానీ 2024లో కానీ ఒక అబద్ధం చెప్తే అధికారంలోకి వస్తామని చెప్పిన
ఏ రోజు ఆయన అట్లా రాటికి పాల్పడ్డా. అటువంటి పరిస్థితుల్లో ఈ విషయం దగ్గర ఎందుకు మాట నిలబెట్టుకోకుండా ఉంటాడు ఆయన?